यादव ग्राम प्राप्त गत वार रोजे बस प्रचार बाध्य प्रचार मरी रोजन मन यादवराम मंत्री
चला विचित्रम उंदे मन वर्षाल प्रवाहं वच्चि वरदल वच्चि वरदल मन कलिंगन्ना राले दुम्मा वच्चि उत्तर प्रदेश वच्चि गुजरात लो वरदल वच्चि हैदराबाद लो वरदल वच्चि मन बालयनि मन इल्लल नीळ्ळु वच्चि मन मंचाल मुळिपोयि मन पप्पुल उप्पु मुळिपोयि ई चूसि मुख्यमंत्री बालयनि बालयनि अंदर की पद रूप पंपनी पंप मोदी आर लक्ष याब आये रूपये अंदर मतलब पुवे इलेक्शन कमीशन उत्तर राशि इप्च आपे पूजा मंचोड़ मंचोल के मन वे
ఇంతింత దొడుగుతోలకు వేస్తే మనల్ని మహోత్సవం సాఫ్ చేస్తానంటారు. దయచేసి ఓటు 1 డిసెంబర్ అన్న చెప్పినట్టు వాళ్ళు నేనే మంత్రి ఉన్నా, ఎమ్మెల్యే వివేక్ ఉన్నాడు, శనిపురం రాజు ఉన్నాడు, మరి ఇంకా ఆయన గెలిచి ఏం చేస్తాడు, మళ్ళీ ఎన్ని వస్తాడు మళ్ళా. అందుకే దయచేసి ఓటు కాంగ్రెస్ కు ఓటేస్తే మోడీ వేసినట్టే చెత్త కుండి వేసినట్టే, బీజేపీకి ఓటేస్తే బీజేపీకి ఓటేస్తే కుల భేద భేదాలు మళ్ళా పంచాయతీలు వస్తాయి, హిందూ ముస్లిం గొడవలు వస్తాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా ముస్లిం పైలు ఎక్కడైనా బీజేపీ వాళ్ళే కైసా బాత్ కర్రే, సర్జికల్ స్ట్రైక్ కర్తా కట్టే పూరా. ఏ కోర్ట్ మీ ముసల్మాన్ భాయో బహనో, ఏ కోర్ట్ మీ కిధర్ మీ కాంగ్రెస్ కు దాలే తప్పి బీజేపీ కు దాలే చేసాయి. బీజేపీ మీద నీ దాలా, కాంగ్రెస్ కు మీద నీ దాలా, టిఆర్ఎస్ అప్న పార్టీ కొత్తాయి చేస్తున్నారు, మంచిగా రోడ్లు వేస్తున్నారు, కళ్యాణ లక్ష్మి ఇస్తున్నారు, మంచిగా రైతు బీమా ఇస్తున్నారు, రైతు బంధువు ఇస్తున్నారు, అన్ని రకాలు కూడా పనిచేస్తున్నారు రాత్రి పగలు. మనకు పండుగలు అయితే ముస్లిం సోదరుల పండుగ అయితే మంచిగా బిర్యానీ పెట్టి మడుపు నిండా భోజనం పెట్టి కొత్త బట్టలు ఇస్తేనే రమజాన్ పండుగకు మన సీఎం ఇస్తున్నా లేదా భైరా, బతుకమ్మ పండుగ వస్తే మన కొత్త చీరలు ఇచ్చిందా లేదా. అట్లా ప్రతి పండుగకు ప్రతి కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఇస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ చాలా మంది అమ్మమ్మలు నాయనమ్మలు ప్రతి ఒక్కరు ఉన్నారు, ప్రతి ఒక్కరికి అవన్నీ పిచ్చిన వస్తలేదా, 2000 పిచ్చిన వస్తున్నారు, అంతకుముందు నీకు ఎవరుండే, ఇలా 2000 ఎంత ఆధారమైంది. ఇదే మీకు మన సీఎం మీరు కాంగ్రెస్ చేస్తే బీజేపీ చేస్తే ఆయనతో పిచ్చిన కూడా ఇచ్చారక్క. దయచేసి మీరు మరిసిపోయి కూడా ఒక్క ఓటు పొల్లువద్దు. దండం పెడుతున్నా వారు మీరు మాయమాటలు చెప్పిన ఆ మాయమాటలు వాడకుండ్రి. ఓటు 1 డిసెంబర్ నాడు 6:30కే ముఖం కడగకుండా ఉదయం ఓటేసాను. మన సీఎం కేసీఆర్ ముఖం చూసేయండి, మన కేటీఆర్ ముఖం చూసేయండి, వాళ్ళు 6 ఏళ్ళ సంధి అన్ని రకాలు కూడా ఎవడన్నా నీళ్ళు ఇచ్చింది ఆయనకే పోతాం దాదాపు మరమ్లా. దినం తప్పిసి దినం వస్తున్నాయి, 15 దినాలు నీళ్ళు రాకపోవు, ఇప్పుడు దినం తప్పిసి దినం వస్తున్నాయి. మన కరెంట్ ఉండలేనప్పుడు ముస్లిం సోదరులకు మైనార్టీ గురుకుల పాఠశాలను ఓపెన్ చేసిండు, 1 లక్ష రూపాయలు పేరు ఒక్కొక్క స్టూడెంట్ ఎంత ఖర్చు అవుతుంది. అంత పెద్ద ఎత్తున మన ఇంగ్లీష్ మీడియం పెట్టి పెద్ద ఎత్తున మన ముస్లిం సోదరులకు కానీ బీసీలకు కానీ ఎస్టీలకు కానీ ఎస్సీలకు కానీ ఇవన్నీ కూడా చదువు చెప్పిస్తున్న ఘనత మన సీఎం కేసీఆర్ గారు. ఆయన డబ్బులు చూడరు, నా పేద ప్రజలకు అన్ని రకాలు కూడా వాళ్ళు అభివృద్ధి చెందాలి. పుట్టినప్పటి సంధి పెళ్లి దాకా, పెళ్ళి అయినప్పటి సంధి పెద్ద మనిషి అయ్యేదాకా ఏదో రకంగా ప్రతి ఇంటికి 2000 కానీ కేసీఆర్ కిట్ కానీ గర్భిణీ స్త్రీలకు కానీ పండుగ కానీ ప్రతి ఒక్కరిని ముట్ట చెప్తున్నాడు మన సీఎం కేసీఆర్ గారు. దయచేసి మీరు కాంగ్రెస్ కు బీజేపీకి అసలే ఓటేయరు, ఎందుకంటే వాళ్ళు మొత్తం మోసం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో దివాలు తీసింది, వీళ్ళ దివాలు తీసింది, ఎవరు దిక్కు దివాలు లేడు. ఇలా కానీ బీజేపీకి ఒక్క ఓటు ఒక్క కార్పొరేటర్ కూడా లేరు. మనకు ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మనకు 15 మంది మంత్రులు ఉన్నారు, వాళ్ళు ఎవ్వరు లేరు బీజేపీకి లేరు. బీజేపీలో ఒక్క ఎమ్మెల్యే నా మనకు 100 119 ఒక్కటి. కాబట్టి ఒక్క ఓటు కూడా పొల్లుపోవద్దు. దయచేసి ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చినందుకు గాజుల రామారంలో చాలా చాలా అక్కలకు చెల్లెళ్ళకు ధన్యవాదాలు. మీరు చాలా కష్టపడ్డారు. 1 తారీఖు నాడు కారు గుర్తు ఒక్కసారి గట్టిగా వెళ్ళిపోవాలక్క, ఒక్కసారి అందరి చేతులు పట్టాలి గట్టిగా.